సార్ మంత్రి అవుదామనుకుంటున్నా ఆగవయ్య నువ్వొక్కడివి అసలే అధిష్టానం ఒప్పుకుంటలేదు సార్ ఇప్పుడేమైంది మంచి రోజులు లేవయ్యా బాబు సార్ దసరా వచ్చేసింది మనం అధికారంలోకి వచ్చి కూడా ఏడాది కాబోతుంది అమాత్య అదృష్టమేప్పుడు అమాస వస్తుంది దీపావళి అయిపోని అధిష్టానం ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం అవునా సార్ ఇంకెన్నాళ్ళు ఈ ఎదురుచూపులు మేము ఈశ్వర్కి శపథ లేతాహు అని అనేది ఎప్పుడో అని నిరుత్సాహంలో ఉన్నారట ఆశావహులు అమాత్య పదవి రేసులో ఉన్నోళ్ళు ఓవైపు డ్రీమ్స్ లో మరో ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వాళ్లలో ఆశలు చిగురిస్తుంటాయి ఆయన హస్తిన నుంచి వచ్చాక గుడ్ న్యూస్ ఏం లేదని తెలిసి చల్లబడిపోతారు ఇట్లా ఐదారు సార్లు ఎదురు చూసి ఎప్పుడైతే గప్పడాయని విస్తరణ జరిగితే మాత్రం బెర్తు దక్కేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు చేస్తున్నారట అయితే దసరా పండుగ మరోసారి ఆశావహుల్లో ఆశలు రేపింది కానీ ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదన్న సంకేతాలు ఇచ్చిందట అధిష్టానం దీంతో దీపావళి తర్వాతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది ఇంకేముంది అమాత్యభర్తులు ఆశిస్తున్న వారంతా ఒక్కసారిగా నీరుగారిపోయారని తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణపై చాలా మంది ఎమ్మెల్యేలు బోలెడ ఆశలు పెట్టుకున్నారు ఈసారి తమకు మంత్రి పదవి దక్కడం ఖాయమని తమ అనుచరులతో ధీమాగా చెప్తున్నారట కొంతమంది ఎమ్మెల్యేలు అయితే తమకు అనుకూలంగా మీడియాలో పెద్ద ప్రచారం కూడా చేయించుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి తమకు మంత్రి పదవి ఖాయమన్నట్లుగా ఫీల్ అవుతున్నారట సీఎం ఆరా తీస్తున్నారు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అని సమాచారం తెలుసుకుంటున్నారట ఇలా రెడ్డి వెళ్లిన ప్రతిసారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల పరిస్థితి ఇలానే ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం ఎమ్మెల్యేలు ఎదురు చూసి చల్లబడిపోవడం కామన్ అయిపోయింది మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నా ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదనే చర్చ జరుగుతోంది అనుకూలంగా ఉన్న వర్గాల ద్వారా ఢిల్లీ పెద్దలతో రాయబారం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూనే మరోవైపు ఢిల్లీ ఈసారి ఎలాగైనా ఈ పేరు ఉండాల్సిందేనని వెళ్లిన రేవంత్ రెడ్డికి దీపావళి తర్వాతే కేబినెట్ విస్తరణపై ఆలోచిస్తామని ఏఐసిసి పెద్దలు సంకేతాలు ఇచ్చినట్లు టాక్ ఈ విషయం తెలిసిన ఆశావహులంతా నిరాశకు గురైనట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కాదు కారణాలు ఏమై ఉంటాయన్నది కాంగ్రెస్ లేదు ఎందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తలలు మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధిష్టానం పెద్దలతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఎందుకు పెండింగ్ లో పెట్టారని ఆవేదన చెందుతున్నారట ఇక ఇప్పుడు దీపావళి పండుగ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న సమాచారంతో మళ్లీ యథావిధిగా ఎవరి స్థాయిలో వాళ్ళు మంత్రివర్గంలో చోటు కోసం లాబింగ్ మొదలు పెట్టారనే టాక్ వినిపిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటిపోయింది డిసెంబర్ వస్తే ఏడాది అవుతుంది లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గం అవుతుందనే మాట వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు మూడు నెలలుగా మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు కొనసాగుతున్నాయి శ్రావణ మాసం అయిపోయింది దసరా కూడా గడిచిపోయింది ఇక దీపావళికి అయినా అమత్యాశలు నెరవేరుతాయా లేదా అన్నది డౌట్ గానే ఉందన్న చర్చ జరుగుతోంది